హస్తం పార్టీ వాళ్లకు గులాబీ నేతలు చిక్కుతున్నారు. మధ్యాహ్నం కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతలు చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి దంపతులు, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. మధ్యాహ్నం గాంధీ భవన్ లో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కేఎస్ఆర్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు పెరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలంతా కూడా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనం మొన్న చూసాం. పెద్దపల్లికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఆ పరంపర ఇంకా కొనసాగుతా ఉంది. ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక చేరికల అంశం ఇక ఒక స్పీడ్ పెరిగేపడి పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం గాంధీ భవన్ లో చేరికలకు సంబంధించిన కార్యక్రమం ఉంది. ఇందులో దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇందులో ప్రధానంగా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వారితో పాటు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, అలాగే డిప్యూటీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య కార్పొరేటర్ గా ఉన్న శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఈ చేరికల అంశం అనేది ఇంతటితో ఆగేటువంటి పరిస్థితి లేదు. ఇక ఈ చేరికల పరంపర ఇలాగే కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ డిజిట్ సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి అనుగుణంగానే చేరికల అంశాన్ని ఆపరేషన్ ఆకర్షను సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అంటే నాయకులు ఎవరికి కూడా హామీ లేదు, కానీ నాయకులు ఇంటర్నల్ గా ఢిల్లీ నాయకులతో మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మహేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సింది. సో టెక్నికల్ గా ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ రిజైన్ చేయడం ఇట్లాంటి అంశాలు ఏం లేకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అసోసియేట్ మెంబర్ గా ఉండే విధంగా ఆయన ప్రణాళిక రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ కేఎస్ సార్.